Namaskaram, City News Kis Fagatam. Stakeholders meeting Nagarapalakasamstha Karyalayamlo Jarigindi. Guntur Nagarapalakasamstha Council Hallo, Nagara Mayor Kavati Manohar Naidu, Commissioner Police Srinivasulu Advaryamlo Samavesham Jarigindi. MLCLu, Stanikulu, Palu Praja Sangala Pratinidhulu, Corporatorlu Palgunnaru. Prastutam, Nagara Prajalaku Unna, Manchiniti Sarafarapai, Suchanalu, Salahalu Swikarincharu. Vilina Gramala Prajalu, Manchiniti Sarafara Leka Alladutunnarani, MLC KS Lakshmanrao Teliparu. Nagaramlo Manchiniti Sarafara, Drainage Vyavasthanu Merugupercharalante, Pipelanu Marchalani Annaru. Prastutam waterhead tanklanu, enni rojulaku clean chestunnarani, Lakshmanrao Prashninchaaru. Gorantla water scheme December 31 kalla poorthi cheyalani koraru. Kevalam 150 kotla kharchu padite, Amaravati nunchi pipeline vesi, ibbandulu lekunda, manchiniti safara cheyavachani, MLC Chandragiri Esratnam suchincharu. Nallapadu gramamlo, 110 ekaral cheruvu undani, dani reservoir ga upayogiste, gravity dwara nagaraniki neeru safara cheyavachani, ayana perukunnaru. ఈ పంపిణీ వాళ్ళ వ్యవస్థను సరి చేయకుండా మనం ఈ ఫిగర్స్ అన్ని చెప్పుకుని ఉపయోగం అరగా వచ్చే ప్రాంతాలు మీరు పది చెప్తారు అక్కడ కనీసం గంట రావాలి కదా కాబట్టి మొదటి అంశం నేను చెప్పదలసి ఉంది పంపిణీ వ్యవస్థ అంటే డిస్ట్రిబ్యూషన్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తారు ఇది నెంబర్ వన్ రెండో అంశం ఈ రోజుకి నగరంలో చాలా చోట్ల వాటర్ పైప్ లైన్స్ డ్రైనేజ్ పైప్ లైన్స్ పక్క పక్కన ఈ నగరంలో మనకి ఒక చరిత్ర ఉంది బ్యాక్ చరిత్ర అలా వెళ్ళటం వల్ల వాటర్ కలుషితమై చచ్చిపోయింది ఇటీవల పిడుగురాళ్ళలో జరిగింది జగ్గేపేటలో జరిగింది మన నగరంలో జరగదండి కాబట్టి ఎక్కడైతే వాటర్ లైన్స్ ఈ డ్రైనేజ్ లైన్స్ చోట వెళ్తున్నాయో వాటి మార్చాలి నాలుగో అంశం వాటర్ క్లీన్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ నారాయణ రెడ్డి గారు దాన్ని ఉద్యమంలా చేస్తా ఉంటారు వాటర్ ట్యాంకులు మనకి సప్లై చేసే వాటర్ ట్యాంకులు ఎన్నాళ్ళకోసారి క్లీన్ చేస్తున్నారు అసలు ఆ క్లీనింగ్ జరుగుతుందా లేదా అనేటటువంటిది అది మనం ఆలోచించాలి సార్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదంటే గుంటూరు అనే మరి 50% పంపుతుంటారు అమరావతి అయినప్పటికీ కూడా గుంటూరు అండి సో ఫీచర్ మనమంతా ఫీచర్ ఈ రోజున మరి 16లో క్యాపిటల్ వచ్చేసిన తర్వాత నాకు తెలిసేసి 260,000 మంది జనాభా పెరిగారు ఇప్పుడు ఏది కొద్ది రోజుల్లో 4,000లోనే 400,000 పెరిగారు ఇప్పుడు మనం ఫీచర్ చూసినట్టయితే ఇది బ్రహ్మాండమైన మరి భారతదేశంలోనే ఈ నెల 7 నుంచి 15 వరకు సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాపొరు ప్రచార యాత్ర మండల కేంద్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించనున్నారు బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పాసన్ రామారావు మీడియాతో మాట్లాడారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక నిత్యావసరాలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాసు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని ధ్వజమెత్తారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య పెరిగిందని మండిపడ్డారు ఇలాంటి పలు సమస్యలపై ఇంటింటా ప్రచార యాత్రను ఈ నెల 15న మండల కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని పాసం రామారావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఇమ్మని అప్పారావు వైరాగాని శ్రీనివాసరావు పాల్గొన్నారు కలకత్తాలో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ కూడా లక్షణం లేకుండా పోయినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఆందోళన జరిగింది కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద దీంతో పాటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పు చెప్తున్నారు విశాఖ ఉక్కు కర్మాగారం కూడా ఆ కోవలోకి చేరింది ఇవి ప్రధానంగా కేంద్రానికి సంబంధించి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు సూపర్ సిక్స్ అని చెప్పి చెప్పాడు అయిపోయిన తర్వాత ఇసుక ఉచిత ఇసుక అని చెప్పేసి అన్నాడు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి చెప్పాడు ఎక్కడన్నా ఉచిత ఇసుక వస్తుందా ఇసుక కనుక ఇవ్వకపోతే అధికారులు మేము చర్యలు తీసుకుంటారంటున్నాడు తినేవాడు మేము చర్యలు తీసుకుంటారని చెప్పేసి అంటలా అప్పుడు కూడా 6,000 రూపాయలు ట్రాక్టర్ ఇసుకుంటే ఇప్పుడు కూడా 6,500-7,000 రూపాయలు ట్రాక్టర్ ఇసుక వస్తా ఉంది అందుకని ఇసుక విధానంలో ఏం మార్పు లేదు మద్యం విధానంలో మార్పు లేదు బిల్డ్ షాపులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించేటువంటి మద్యం విధానాన్ని తీసుకొచ్చారు అందుకని ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు 8వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తాం 15వ తారీఖు జిల్లా కలెక్టరేట్ దగ్గర అదేవిధంగా మండల కేంద్రాల్లోనూ మేము విస్తృతంగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేయాలని చెప్పేసి నిర్ణయించాం వీటిలో వందలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి
తమ సమస్యలు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. తక్షణమే ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, చంద్రన్న బీమాను అందరికీ వర్తింపచేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అలాగే నిర్మాణ రంగంలో పనులకు వలస కార్మికులను తెస్తున్నారని, వారికి వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయాలని కోరారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మూడోది, చంద్రన్న బీమా పథకాన్ని అందరికీ వర్తింపజేస్తామని చెప్పేసి మాటలు అయితే చెప్తున్నారు. కాబట్టి తక్షణమే చంద్రన్న బీమా పనిచేసే కార్మికులందరికీ వర్తింపజేసి వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి తక్షణమే ఈ పాలసీ అమలు కోసం కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మూడోది, ఈరోజు రాజధాని గుంటూరులో కొత్త కన్స్ట్రక్షన్ నిర్మాణాలు ప్రారంభమైంది. కాబట్టి ఈ ప్రారంభమవుతున్నప్పుడు కార్మిక చట్టాలు అమలు చేయాలని, నిర్మాణ రంగంలో ఈరోజు కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. ఈ కాంట్రాక్టర్లు వచ్చేవాళ్ళు వలస కార్మికులు తెస్తున్నారు. వలస కార్మికులు తెచ్చినప్పుడు వలస కార్మిక చట్టం అమలు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, నిర్మాణ రంగంలో ఇబ్బందులు జరుగుతున్నప్పుడు వాటిని తక్షణమే పరిశీలించే విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిశీలి చేసి కార్మికుల హక్కులను కాపాడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆహార కల్తీ వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని గుంటూరు డిస్టిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రతినిధి చదలవాడ హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వంట నూనెలను బహిరంగంగానే కల్తీ చేస్తున్నా నియంత్రించే అధికారులు లేకపోవడం దురదృష్టకరమని హరిబాబు చెప్పారు. 26 జిల్లాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులను ప్రభుత్వం వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ప్రజలే తమకు తాముగా అవగాహన పెంచుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. మరి ఇందులో కనీసం 20% కూడా స్వచ్ఛమైన ఆయిల్ లేదని దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా బ్రాండెడ్. ఈ బ్రాండెడ్లోనే మరి కల్తీ ఉంటే మరి ప్రజల ఆరోగ్యం ఏమవ్వాలండి? ఇదివరకు 10 మందికి 4 క్యాన్సర్తో బాధపడేవాళ్ళు. ఈ రోజున, అప్పుడు టొబాకో వాడేవాళ్ళు కాబట్టి సిగరెట్స్ బీడీలు ఆ రోజున, ఇప్పుడు ఆ రోజున ఇప్పుడు తగ్గిపోయింది బాగా. టొబాకో వాడకం అనేది తగ్గిపోయింది. మరి క్యాన్సరు 10 మందికి 8 మందికి క్యాన్సర్ వస్తుంది. దేనివల్ల వస్తుంది? ఈ తింటున్న విషం వల్లనే వస్తుంది. దీనివల్ల నీకు ఈ జబ్బు వచ్చిందని ఏ డాక్టర్ కూడా నిర్ధారించలేని స్థితిలో ఈ రోజున ఉన్నారు. మరి ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుకుంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా. ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది 2013లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము అన్ని కేంద్రాలు కూడా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని అమలు జరపాలన్నారు. మనకి ఇంకా సెక్యూరిటీ ఏదండి? విజిలెన్స్ అనేది లేదు. నియంత్రణ అనేది ప్రభుత్వం లేకుండా చేసింది. ప్రభుత్వం లేకుండా చేసింది కాబట్టి ఈ రోజున విచ్చలవేడిగా బహిరంగ మార్కెట్లో ఈ విషయాన్ని వాళ్ళు అమ్ముతున్నారన్నమాట. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. రైలుపేటలో 55వ గ్యార్మీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు సుభాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లింగం శెట్టి ఈశ్వరరావు, డీసీసీ అధ్యకులు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం అన్నదానం చేశారు. ఇవే కాకుండా హాస్పిటల్లో కానీ లేదా పేదలకు కానీ అనేక రకాల కార్యక్రమాలు కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా చురుగ్గా పనిచేసి వస్తుందని చెప్పని మనం చూస్తుంటూ దీంతో పాల్గొంటాం అద్భుతంగా భావిస్తుంది. అది మా ఉత్సవాన్ని గ్యాడ్మీ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుంటూరులోని రైల్పేటలో 55వ గ్యార్మీ ఉత్సవాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం పాల్గొంటాం. ఇది మాకు ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమాలను ఉత్సాహంగా నడిపిస్తూ దైవాత్మిక చింతనలో అనేక రకాలుగా ముందుండేటువంటి మా సుబాని గారికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జిల్లా నుంచి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారి ఆధ్వర్యంలో ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు
దాంతోపాటు అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా ముందుండి నడవాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్ర రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి ప్రభుత్వం రాష్ట అవతరణ దినోత్సవాన్ని నిర్వహించకుండా పొట్టి శ్రీరాముల త్యాగాన్ని అవమానించిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. గత ప్రభుత్వం నవంబర్ 1న రాష్ట అవతరణ దినోత్సవాన్ని నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు గారికి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమిలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా కనీసం నివాళులు అర్పించకపోవడం చాలా దుర్మార్గం, దారుణం అని చెప్పని నేను ఈ సభా వేదిక మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.